రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తి చేసి ఇంటింటికి మంచినీళ్లు వచ్చేలా చూడాలని మిషన్ భగీరథ అధికారులను జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులతో జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం ద్వారా ఆశించిన స్థాయిలో పనులు పూర్తిగా జరగటం లేదని, త్వరగా పనులను పూర్తి చేయాలని అన్నారు. గ్రిడ్ పెండింగ్ పనులు, ఇంట్రా కింద నిర్మాణంలో ఉన్న ఓహెచ్ఎస్ఆర్లు మరియు పైప్ లైన్ పూర్తి చేసి ప్రతి ఇంటికి నిర్దేశించినట్లు తాగునీరు అందించాలన్నారు. నీటిని తీసుకెళ్లే పైప్ లైన్కు ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసి త్వరితగతిన నీరు అందించాలని కోరారు. ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. ఫిల్టర్ బెడ్లు మరమ్మతులు చేయాలని, అసంపూర్తి ట్యాంకులు పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ సీఈ శ్రీనివాసరావు, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, అన్ని మండలాల జెడ్పీ టీసీలు, ఎంపీపీలు, జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ రాజయ్య పాల్గొన్నారు.